ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. నేను బిడ్డలారా, మీరందరూ కూడా మీ కుటుంబాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించాలని ప్రభుని బట్టి మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమం గురించి మీ బంధువులు మీ స్నేహితులతో కూడా ఈ విషయాలను పంచుకోవాలని కూడా ప్రభుని బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ దిన ధ్యాన భాగముగా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖన భాగముల నుంచి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 9, 10 వచన భాగాలను దయచేసి సమయమందు మనం జ్ఞాపకంలోనికి తీసుకుందాం. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందవు, ఇప్పుడు నిద్ర లేచెదవు, ఇక కొంచెము నిద్రించేదనని, కొంచెము కొనుకెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుణెదనని నీవనుచుందువు. దీని బిడ్డారా చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 9, 10 వచన భాగాల్లో సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచేదవు అని రెండు ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్నలతో కూడినటువంటి ప్రశ్నలను మనం చూస్తూ ఉన్నాం. వాటికి సమాధానాలను మనం ఈ సమయం ముందు తీసుకుని వెళ్దాం. చూడండి, నిద్ర అనేటువంటిది మనిషి జీవితంలో మంచిదా కాదా అనే విషయాలు మనం చూస్తే, మన మానవునికి నిద్ర అనేటువంటిది మంచిది. అయితే నిద్ర మానవునికి అవసరమైనటువంటిది. ఈ లోకంలో చాలామంది మనుషులు ఉన్నారు నిద్ర లేనిటువంటి పరిస్థితి, నిద్ర లేమితో బాధపడుతున్న వారు కూడా ఈ లోకంలో లేకపోలేదు. రాత్రులు నిద్ర పట్టక, సరైనటువంటి నిద్ర లేక, వారికి ఉన్నటువంటి అప్పులు బట్టి, పరిస్థితులు బట్టి, ఆలోచనలు బట్టి నిద్రకు దూరమైనటువంటి వారు, నిద్ర లేమిని అనుభవిస్తున్న వారి లోకంలో చాలామంది ఉన్నారు. అయితే ప్రతి మానవునికి కూడా నిద్ర చాలా అవసరమైనటువంటిదే, నిద్ర మంచిదే. కానీ అతి నిద్ర అనేటువంటిది ఎంత మాత్రమో మంచిది కాదు. సర్వసాధారణంగా 7 నుంచి 8 గంటలు నిద్ర సమయం అట. 7 గంటలు పడుకుంటే మానవుడు మంచి ఆరోగ్యవంతంగా ఉంటారని పరిశోధకులు చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనా నిద్ర అనేటువంటిది మంచిదే, కానీ అతి నిద్ర అనేటువంటిది ప్రమాదకరమైనటువంటిది, ఇబ్బందికరమైనది. ఆధ్యాత్మికమైన విషయాలలో నిద్ర అనేటువంటిది ప్రమాదమా లేక నిద్ర అనేటువంటిది ఎలాగ ఉంటుందనే విషయాలను ఈరోజు మనం పరిశీలన చేద్దాం. వాక్య భాగములో చూసినట్లయితే, సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నీవు నిద్ర లేచేదు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సోమరి అని మాట్లాడుతూ ఎందాక నీవు పండుకొని ఉందువు అంటున్నా. అంటే నిద్ర మంచిదనా కాదనా అనే విషయం మనం చూస్తే, ఆధ్యాత్మికమైనటువంటి కోణములో మనం గమనించినట్లయితే, మనము పగటి వారము తప్ప రాత్రి సంబంధులము కాదు అని తెసలోనికి రాసిన పత్రికలో ఉంది. అంటే మనము మెలకువ కలిగిన వారిగా ఉండాలి, నిద్రావస్థగా మనం ఉండకూడదు. ఆధ్యాత్మిక విషయాల్లో గమనించండి, మనము నిద్రావస్థలో ఉండకూడదు, మనము మెలకువ కలిగినటువంటి వారిగా. అందుకనే మనం గమనించినట్లయితే మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుచేత మన జీవితంలో నిద్రమత్తులుగా మనము ఉండకోకుండా మెలకువ కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. సోమరితనము, నిద్ర వలన సోమరితనం వస్తుంది. సోమరితనం వలన పని లేమి కలుగుతుంది, దాని వలన మనకి నష్టము వాటిల్లుతుందని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు మెలకువ కలిగిన వారిగా మనం ఉంటే ఎంతో ప్రయోజనకరమని, మనము పగటి వారము తప్ప రాత్రి సంబంధులము కాదు అని దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. అందుచేత నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నిద్రావస్థగా మనం ఉండక, నిద్రమత్తులుగా మనం ఉండక,
మెలకువ కలిగినటువంటి వారిగా మెలకువగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యేసు ప్రభువు వారి యొక్క శిష్యుల్ని బట్టి మనం గమనించినట్లయితే గెత్సెమనే తోటలో యేసు ప్రభువు వారు అప్పగింపబడక మునుపుగా యేసు ప్రభువు వారు గుంపులు గుంపులుగా ఉంచి మీరు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు వారు కొద్దిసేపు ప్రార్థన చేసి వారందరూ కూడా నిద్రలోనికి జారినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అయితే అలాంటి సందర్భంలో యేసు ప్రభువు వారు మరలా వచ్చి వారిని నిద్రలేపి నిద్ర నుంచి మేల్కొని వారితో ఇలాగ మాట్లాడుతున్నారు, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని యేసు ప్రభువు వారే స్వయంగా వారితో చెప్పిన మాటలు మనము దేవుని వాక్య భాగంలో చూస్తున్నాం. మిల్లరా గమనించండి, మెలకువ కలిగి ఉండకపోతే నిద్రామత్తులో మనం ఉంటే నిద్రావస్థలో మనం ఉంటే ప్రమాదము పొంచి ఉన్నది, శోధనలో ప్రవేశించుటకు అవకాశం ఉన్నది అనేటువంటి ఒక హెచ్చరిక ఖచ్చితంగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా మెలకువ కలిగినటువంటి వాడిగా అనగా ఆధ్యాత్మికమైనటువంటి కోణములో మెలకువ కలిగిన వాడిగా ఉండాలి తప్ప నిద్రమత్తులో ఎంత మాత్రమో ఉండకూడదనే సత్యం ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ వివరాలు ఎక్కువ శాతం తెసలోనికి రాసినటువంటి పత్రికలో రాయబడి ఉంది. మనము పగటి వారము, రాత్రి సంబంధులము కాము, మనము మెలకువ కలిగినటువంటి వారమే ఉండాలి తప్ప నిద్రమత్తులుగా ఉండకూడదు అని తెసలోనికి రాసిన పత్రికలో అనేక విషయాలు దీని గురించి ప్రస్తావించబడిన విషయాన్ని దయచేసి గమనించండి. అందుచేత నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమిటి అని అంటే, మనము ఆత్మీయంగా మెలకువ కలిగినటువంటి వారిగా, ఆత్మీయంగా మనము నిద్రమత్తులము కాక మెలకువ కలిగి మనము జీవించాలి అనేటువంటిది దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. మొదటి విషయం మనం గమనించినట్లయితే వాక్య భాగములో దేవుని గ్రంథంలో నిద్రమత్తు ద్వారా వారు ఏమేమి కోల్పోయారనే విషయాలను కొన్ని విషయాలు మనము ప్రస్తావించి మనం ముందుకు కొనసాగుదాం. దేని బిడ్డలారా గమనించండి, మొదటి విషయం ఏమిటంటే ఆదికాండము 1-2 అధ్యాయాల్లో మనము పరిశీలన చేసినట్లయితే ఆదికాండంలో చక్కని విషయాలు మనం ఎక్కడ చూస్తున్నాం. మట్టిలో నుంచి దేవుడు ఆదామును చేశాడు, మట్టి నుంచి దేవుడు ఆదామును చేశాడు, తన స్వరూపమందు దేవుడు ఆదామును చేశాడు, మట్టిలో జీవాయువును ఒకగా జీవించు ప్రాణి అయ్యను అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే అలాంటి సందర్భంలో ఆదాము దేవుని యొక్క స్వరూపమందు సృజింపబడినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అయితే ఒక రోజున ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడు ఆదాములో నుంచి ఒక ప్రక్కటెముకను తీసి ఆ ప్రక్కటెముక ద్వారా అవ్వమ్మను దేవుడు చేశాడు. పిల్లరా చూడండి, ఇక్కడ ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏమి కోల్పోయాడంటే ప్రక్కటెముకను కోల్పోయాడు. కనుక గమనించండి, నిద్రమత్తు నిద్రలో చాలా రకాలైనటువంటివి ఉన్నాయి. నిద్ర, నిద్రమత్తు, గాఢ నిద్ర, ఇలాగా చాలా నిద్రలు ఉన్నాయి. మత్తు నిద్ర, ఇలాగ ఎన్నో నిద్రలు ఉన్నాయి. కనుక నిద్ర వలన, నిద్రమత్తు వలన, గాఢ నిద్ర వలన మన ఆధ్యాత్మికమైన జీవితము ప్రమాదములో పడుతుందనే విషయాలను మీరు గమనించాలి. ఆధ్యాత్మికంగా మనం మెలకు కలిగినటువంటి వారంగా మాత్రమే మనం ఉండాలనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రక్కటెముకను కోల్పోయాడు. దేవుడు ఆదామును ప్రక్కటెముకను తీసి అవ్వమ్మను దేవుడు చేశాడు. కనుక మెలకు కలిగినటువంటి వారిగా మన జీవితాలు ఉంటే విశ్వాస జీవితములో మరింతగా బలము చేకూర్చుబడుటకు అవకాశాలు ఉంటాయనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక చక్కని యవనస్తుడు మనం చూస్తున్నాం. అతని పేరు సంసోను. సంసోను బట్టి మనం గమనించినట్లయితే ప్రియాదేని బిడ్డలారా, సంసోను పుట్టకొనుపే తన తల్లిదండ్రులకు సంసోను ఎలాగో పెరగాలో, ఎలాగో పెంచాలో
అనేక విషయాలను తెలియజేయడం జరిగింది. అయితే సంసోను జీవితంలో మీరు గమనించినట్లయితే తల్లిదండ్రులు సంసోను దేవుడు అనుగ్రహించిన తర్వాత అలాగునే పెంచుతూ వచ్చారు. అయితే అన్య స్త్రీల వివాహం అవడం ద్వారా ఆ వివాహములో కలిబిరి జరుగుట ద్వారా అలాగే అనేక విషయాల్లో అతన్ని మనస్తాపానికి గురిచేసినాయి. అలాగా ఆధ్యాత్మికమైన విషయంలో ఆత్మీయ విషయంలో మరి వైదలవటం మనం చూస్తున్నాం. అయితే ఒక దినాన ఏమైందంటే దెలీలా అనేటువంటి స్త్రీ వ్యామోహములో పడినటువంటి సంసోను ఆ దెలీలా సంసోను యొక్క బలములో ఉన్నటువంటి రహస్యాన్ని అడిగింది. సంసోను నీ బలము యొక్క రహస్యం ఏమిటి అని ప్రశ్నించింది. కానీ సంసోను సరైన సమాధానం ఇవ్వలేదు. రెండవసారి మూడవసారి ఇలాగ నాలుగోసారి దెలీలా సంసోనును సంసోను యొక్క బలం యొక్క రహస్యాన్ని అడిగి తెలుసుకోవడానికి పలుమార్లు విసికించిందని దేని వాక్య భాగంలో ఉంది. గమనించండి, అపవాది కూడా అనేక మార్లు మనల్ని విసికిస్తుంటాడు ఆ పని మనం చేయాలని, అనేక మార్లు అదే తలంపనిస్తూ ఉంటాడు అలాగ మనం చేయాలని. గమనించండి, వాడి యొక్క కుయుక్తులకు మనం పడిపోకోకుండా ఆత్మజ్ఞానము కలిగినటువంటి వారముగా వాణ్ణి ఎదిరించి పోరాడేటువంటి వారుగా మన జీవితాలు ఉండాలని ప్రభుని బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. వెళ్ళరా, ఆలోచన చేయండి. సంసోను తన జీవితంలో డెలీలాతో స్నేహమును ప్రారంభించిన తరువాత అనేక మార్లు డెలీలా విసిగించింది. అయితే విసిగిపోయినటువంటి సంసోను తన యొక్క బలము యొక్క రహస్యాన్ని చెప్పాడు ఆ డెలీలాకి. అయితే ఆ రహస్యము తెలుసుకున్నటువంటి ఆ డెలీలా సంసోను తన యొక్క తొడ మీద పడుకోబెట్టుకుని చక్కగా లాలించి నిద్రబుచ్చి ఫిలిస్తీనులకు కబురంపించింది. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చారు. దండెత్తి వచ్చిన తర్వాత సంసోను ఫిలిస్తీన్లు దాడి చేస్తున్నానగానే యథావిధిగానే సంసోను లేచి నిలబడ్డాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే యెహోవా ఆత్మ అతని ఎడబాసిననే విషయాన్ని తెలుసుకోలేకపోయాడు. నిమ్మిల్లారా గమనించండి, సంసోను నిద్రపోవడం ద్వారా ఎంత ప్రమాదం జరిగింది. సంసోను నిద్రావస్థలో ఉండి లేచిన తర్వాత ఎంతటి ఘోరము జరిగిపోయింది. మన జీవితాల్లో నిద్రమత్తు ప్రమాదకరమైంది. సంసోను ఆ విధంగా నిద్రపోవడం ద్వారా ప్రమాదం గొప్ప ప్రమాదము పట్టబడ్డాడు. విసిగిపోయి ఉన్న వాస్తవాన్ని చెప్పాడు, నిద్రపోయాడు, ఫిలిస్తీన్లు దండెత్తారు. వెళ్ళరా, గొప్ప ప్రమాదము. రెండు కళ్ళు కోల్పోయినాయి, చేతులు కాళ్లకు సంఖ్యలు వేసి రకరకాలుగా ఎక్కిరించడం ప్రారంభించారు, హేళన చేయడం ప్రారంభించారు. ఒక నిద్ర ఎంత ప్రమాదం తీసుకొచ్చిందో, నిద్ర మొత్తం ఎంత ప్రమాదం తీసుకొచ్చిందో ఆలోచన చేయండి. దేని వాక్యం బట్టి నేను ప్రకటిస్తున్న మాట ఏమిటంటే మనము మెలుకు కలిగినటువంటి వారిగా ఉండాలి. దుష్టుడు ఎప్పుడు మన మీద దాడి చేస్తాడో తెలియదు కనుక అపవాది ఎవరిని మింగుదామా అని గర్జించు సింహం వలే తిరుగులాడుతున్నాడు కనుక నీ జీవితంలో సోమరితనములో కాక నిద్రావస్థలో కాక మెలుకు కలిగినటువంటి వారిగా మన జీవితాలు ఉండాలని దేని వాక్యం ప్రకటిస్తుంది. బిల్లరా గమనించండి, సంసోను లేచేపటికి ఎంత ఘోరం జరిగిపోయిందో. సంసోను రెండు కళ్ళు పోయినాయి, బలము పోయింది, సంఖ్యలు వేయబడ్డాయి, ఎంత గొప్ప ప్రమాదము సంభవించింది. మన జీవితాల్లో కూడా గమనించాలి బిడ్డరా, దుష్టుడు ఎప్పుడు దాడి చేస్తాడో తెలియదు. కావలి ఉన్నటువంటి వ్యక్తి నిద్రపోతే ఆ వ్యవస్థను కాపాడడానికి అవకాశం ఉంటుందా? గమనించండి, మెలకు కలిగి ఉంటే ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేటువంటి విషయం తెలుస్తుంది. దోచుకునేటువంటి వారు పడినా మెలుగు కలిగి ఉన్నప్పుడు ఎలాంటి సాహసం వారు చేయరు. ఒకవేళ మంచి పంట మనం వేశాం, ఆ మంచి పంట మనం వేసినప్పుడు రాత్రిపూట దుష్టులు వచ్చి గురుగులు జల్లి విధంగా మనం ఉండక నిద్రమత్తులో ఉన్నప్పుడు వాడు వచ్చి గురుగులు జల్లి వెళ్తాడు.
మెలకు కలిగి ఉన్నప్పుడు వాడి ఆటలు సాగు. మెలకు కలిగి మనం జీవించినప్పుడు గురుకులు జల్లడానికి అవకాశం ఉండదు. నిద్రమత్తులో నీ జీవితాన్ని కోల్పోతున్నావు. నిద్రమత్తులో ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తిని కోల్పోతున్నావు. నిద్రమత్తులో దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోతున్నావు. నిద్రమత్తులో బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, శత్రు మన మీద దాడి చేస్తూ ఉన్నాడు. నువ్వేం చేయాలంటే నిద్రమత్తుల నుంచి విడిపించబడాలి. మెలకు కలిగినటువంటి వారిగా మన జీవితాలు ఉండాలి. ఆత్మీయ కోణములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిద్రను జయించగలిగినటువంటి వారుగా మెలకు కలిగి ప్రార్థించేటువంటి వారిగా మన జీవితాలు ఉండాలని ప్రభు ఎంతగానో కోరుతూ ఉన్నాడు. గాడిద దావ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లు చంపినటువంటి సంసోను నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో ఉండవలసి వచ్చినదే కారణం నిద్రపోవడం ద్వారా, దిలీల యొక్క మాటలకు లోబడటం ద్వారా, విసిగిపోయి ఉన్న వాస్తవాన్ని చెప్పడం ద్వారా. అందుచేత గమనించండి, ఫిలిస్తీన్లు దాడి చేశారు నిద్రలో ఉండగా. నిద్రపోతూ మన ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రమో మంచిది కాదనేటువంటి విషయాన్ని ప్రభుని బట్టి మీకు మనం చేస్తూ ఉన్నాను. మూడవదిగా యోనా గ్రంథంలో ఒక చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోనాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యోనా నీవు నినెవే అనేటువంటి పట్టణమునకు వెళ్ళమని దేవుడు సెలవిచ్చాడు. సరే అని చెప్పేసి యోనా నినెవే పట్టణమునకు ప్రయాణమయ్యాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నినెవే పట్టణమునకు వెళ్ళవలసినటువంటి యోనా తర్షీషు అనేటువంటి పట్టణమునకు ప్రయాణం కొనసాగించాడు. వాడలో ప్రయాణం జరుగుతూ ఉంది. అలాంటి సందర్భంలో బిడ్డరా, యోనా ఏం చేశాడంటే ఓడ యొక్క అడుగు భాగంలోనికి వెళ్ళి చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. యోనా చక్కగా నిద్రపోతున్నాడు. గాఢ నిద్ర కలిగినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. అయితే అనుకోకుండా సముద్రములో గాలి తుఫాను చెలరేగింది. గొప్ప గాలి తుఫాను చెలరేగి ఈ ఓడ మునిగిపోయేంత పరిస్థితుల్లో ఆ యొక్క వాతావరణం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఓడలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో భయాందోళనకి గురై ప్రాణం గుప్పట్లో పెట్టుకుని భయాన్ని కలిగి మరి విలవిల్లాడిపోయినటువంటి పరిస్థితులు మనం అక్కడ చూస్తూ ఉంటుంటాం. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యోనా చేసేటువంటి పని ఏమిటంటే వాడు అడుగు బాగాన గాఢ నిద్రలో ఉన్నాడు. గాఢ నిద్రలో ఉన్నాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలందరూ కూడా వారి వారి దేవుళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా మమ్మల్ని కాపాడు అని. వాడ ఊగిపోతుంది, గాలి తుఫాను చెలరేగుతుంది, మునిగిపోయేంత పరిస్థితుల్లోకి వచ్చింది, అందరు భయాందోళన అయ్యారు. వాడ యజమాని కిందకి వెళ్ళినప్పుడు యోనా గాఢ నిద్రలో ఉన్నాడట. అప్పుడు ఓడ యజమాని యోనాతో ఇలాగ మాట్లాడుతున్నాడు, ఓ ఈ నిద్రపోతా, ఇలాందరూ నశించిపోతుంటే నీకు నిద్ర ఎలా వస్తూ ఉంది అన్నాడు. ఓ ఈ నిద్రపోతా అన్నాడు. గమనించండి బిళ్ళరా, నిద్రమత్తు కలిగినటువంటి వారిగా ఉండటం అవసరమా? అక్కడ ప్రజలందరూ నశించిపోతూ ఉన్నారు, గాలి తుఫాను చెలరేగుతూ ఉంది. గమనించండి, నేడు అనేక మంది ప్రజలు నశించిపోతూ ప్రమాదములో ఉండి అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి వారి పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములోనే మరణించుట ద్వారా వారు నరకానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టమైనటువంటిది కాదని ఎంతో ప్రేమతో మనందరినీ పిలిచి ఏర్పాటు చేసుకుని ఆయన మాటలు ప్రకటిస్తామనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఆశను కలిగినటువంటి దేవుని యొక్క నమ్మకాన్ని వమ్ము చీస్తున్నటువంటి వారిగా నేడు చాలామంది జీవితాలు ఉన్నాయి. బిడ్డరా, రోజున నీ కుటుంబంలో నశించిపోతున్నారు. నీ తల్లి కానీ, నీ తండ్రి కానీ, నీ బిడ్డలు కానీ వారు నశించిపోతున్నారు. వారు ప్రమాదములో ఉన్న విషయము నువ్వు తెలుసుకోవాలి. కాలములు సమయము దేవుని స్వాధీనంలో ఉన్నాయి కనుక ఎవరి సమయం ఎప్పుడొస్తుందో తెలియదు. కాబట్టి జాగ్రత్త కలిగినటువంటి వారముగా, నిరీక్షణ వారికి అందించవలసినటువంటి వారిగా మనము దేవుని సువార్తను వారికి ప్రకటించాలి. కానీ నీవే నిద్రమత్తులో ఉండకూడదు. ఇక్కడ చూడండి, అందరూ ప్రాణభయంతో అరుస్తున్నారు. ప్రాణభయంతో వారి వారి దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రాణభయంతో అల్లల్లాడిపోతున్నారు. యోనా మాత్రం గాఢ నిద్రలో ఉన్నాడు. ఓ ఈ నిద్రపోతా అని యోనా నిద్ర లేపాడు.
నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నశించిపోతున్నటువంటి ప్రజల పట్ల మనము నిద్రావస్థలో ఉండట మంచిది కాదనే సత్యం జ్ఞాపకం చేసుకోండి. ఒక అన్యుడు ద్వారా దేవుడు యోనాతో మాట్లాడుతున్నాడు. యోనా ఓయి నిద్రపోతా అంటున్నాడు. అప్పుడు యోనాకి మెలకు వచ్చింది. అప్పుడు యోనా కళ్ళు తెరిచి చూశాడు. అసలు ఏమి జరుగుతుందనేటువంటి విషయాన్ని గ్రహించగలిగాడు. ఎంత ప్రమాదం అనేటువంటిది ఈ సముద్రంలో వచ్చిందో గ్రహించగలిగాడు. పెనుగాలులు తుఫానులు అలల చేత ఈ ఓడ కొట్టబడుతున్నటువంటి సత్యం గ్రహించగలిగాడు. ఈ గొప్ప తుఫాను, ఈ గొప్ప పెనుగాలులు, ఈ గొప్ప అలలు అనేటువంటివి నా వలనే వచ్చేటువంటి విషయము యోనా గ్రహించగలిగాడు. చీట్లు వేడు ద్వారా యోనా పేరు వచ్చింది. నేను అనేక మంది నశించిపోతుండగా, నేను అనేక మంది మరి పాపములోనే మరణిస్తూ ఉండ ద్వారా వారు నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. నువ్వు నిద్రపోవడం ద్వారానే కదా అనగా ఆత్మీయ కోణంలో మనం ప్రకటిస్తున్నాను. ప్రార్థన జీవితం లేకోకుండా, దేవుని యొక్క మాటలను ఎవరికి ప్రకటించుకోకుండా మనం జీవించడం ద్వారానే కదా అనేకులు నశించిపోయేది. అందుచేత నేను మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నీవు నిద్రపోతే, నీవు నిద్రమత్తులుగా ఉంటే, మెలకు కలిగి నువ్వు లేకపోతే ఎంతోమంది ప్రమాదంలో ఉన్నారు, ఎంతో మంది అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎంతో మంది మరణమునకు సమీపంలో ఉన్నారు. వారిని విడిపించే వారు ఎవరు? నీవు మెలకుగా లేకపోతే, వారిని రక్షించేదెవరు? నువ్వు మెలకుగా లేకపోతే వారిని కాపాడేదెవరు? నీవు ఒకవేళ నిద్రమత్తులో ఉంటే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీవు నేను మనమందరం కలిసి మెలకు కలిగి ప్రమాదంలో ఉన్నటువంటి వారిని, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని విడిపించడానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కనుక నిద్ర అనేటువంటిది ఎంతో ప్రమాదకరమైనటువంటిది. నిద్రమత్తు కలిగి మనం ఎండ మాత్రము ఉండకూడదు. యోనా గాఢ నిద్రలో ఉన్నాడు. అక్కడ జరుగుతున్న ప్రమాదము తెలుసుకోలేకపోయాడు. అందరూ వారి వారి దేవుళ్ళకి ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ యోనా మాత్రం గాఢ నిద్రలో ఉన్నాడు. మనం అలాగే కాకుండా సమాజ శ్రేయస్సు కొరకు, కుటుంబ క్షేమం కొరకు, కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ రక్షింపబడట కొరకు, మన బంధువులు రక్షింపబడ్డ కొరకు, సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా నశించిపోకుండా రక్షింపబడటకు మనవంతుగా మనము ప్రయాస పడవలసినటువంటి అవసరత ఎంతో ఉన్నదనే సత్యము గమనించండి పిల్లరా. కనుక నిద్రావస్థలో మనం ఉండక, నిద్రమత్తులు కాక. సో మరి ఎందాక నీవు పండుకొని ఎందువు, ఎందాక నీవు కొనికెదువు అని అంటున్నాడు సామెతల గ్రంథంలో. ఇంక కొంచెం సేపు అని చేతులు కాళ్ళు ముడుచుకుని పడుకునేటువంటి పరిస్థితి దేవుని వాక్యం చెబుతుంది. ఒక క్రైస్తవుడిగా నీవు మెలకు కలిగినటువంటి వారిగా ఉండాలి తప్ప మందులు కాక. నీ జీవితంలో ఆసక్తి కలిగినటువంటి వారముగా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి వారిగా, మెలకు కలిగి ప్రార్థించేటువంటి వారిగా మన జీవితాలు ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఒక చక్కటి మాట మనం గమనించినట్లయితే ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డ కనుక మీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. చూడండి ప్రియ దినబిడ్డారా, నిద్రించుచున్నానేమో మేలుకుని మృతుల్లో నుండి లేము, క్రీస్తుని మీద ప్రకాశించుచున్నానని ఆయన చెబుతున్నాడు. నిద్రావస్థలో మనం అనుకోకుండా నిద్రలో నుంచి మనము మేలుకొని దేవుని యొక్క ముఖకాంతి మన మీద ప్రకాశించుతుంది. కాబట్టి మనము నిద్రలో నుంచి లేచేవారంగా ఉండాలి. ప్రకాశించాలంటే మనము నిద్రావస్థలో నుంచి మనం మేలుకునేటువంటి వారంగా ఉండాలి. ఇంకొక మాట రోమీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకుని వేలైనదని తెలుసుకుని అలాగూ చేయడి. మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. కాలములు ఎరిగి నిద్ర మేలుకుని వేలైనదని తెలుసుకుని, కాలము చూడండి, దినాలు రోజులు చాలా వడివడిగా పరిగెడుతున్నాయి. అనేక మంది ఆయా ప్రమాదాల్లో మరణిస్తున్నారు. రక్షణ భాగ్యం లేక, ప్రభువుని తెలుసుకోక బ్రతుకుతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. కనుక నీవు ఈ సమయమందు నిద్రపోవడం మంచిది కాదు. నీవు ఆధ్యాత్మికమైన విషయాల్లో నిద్రమత్తు కలిగి ఉండడం మంచిది కాదు. నీవు మెలుకొని ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మీతో మాట్లాడుతున్నాను. మెలుకుగా ఉండటం ఎంతో అవసరమైనటువంటిది. నేటి సంఘాల్లో చాలా మంది వర్తమానం బోధిస్తున్నప్పుడు నిద్రపోయేటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువ, కునుకుపోట్లు పడేటువంటి వారి సంఖ్య ఎక్కువ.
అలాగో కాకుండా బిడ్డలారా ఆసక్తిగా దేవుని వాక్యం వినాలి నిద్రమత్తులుగా కాకోకుండా మెలకు కలిగి మనము దేవుని సన్నిధిలో చేరువారంగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను అపొస్తలుల కార్యం గ్రంథంలో మనం చూసినట్లయితే 20వ అధ్యాయం 7వ వచనంలో అపొస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా కిరికి దగ్గర కూర్చున్నటువంటి ఐతుకు అనేటువంటి వ్యక్తి అక్కడి నుంచి కింద పడిపోవడం మనం చూస్తున్నాం మందిరాల్లో నిద్రపోవద్దే ఎవరు కూడా మందిరాల్లో నిద్రమత్తు కలిగిన వారు ఉండకూడదు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం వినాలి నిద్ర ప్రమాదములో పడవేస్తుంది నిద్ర ప్రమాదములో పడవేస్తుంది కనుక నా ప్రియ దీని బిడ్డలారా గమనించండి నిద్రమత్తులో నుంచి మనం విడిపించబడేటువంటి వారిగా ఉండాలి నిద్రమత్తులో నుంచి మనము మెలకు కలిగినటువంటి వారిగా మార్చబడాలి ఎందుకంటే ఒకవేళ పొలములో గనుక మనం నిద్రపోతుంటే దుండగుడు వచ్చి లేక అపవాది వచ్చి గురుగురు జలి వెళ్ళిపోతుంటాడు పంట నాశనం చేయాలనేటువంటి ఆలోచన వాడిది గనుక వారు గురుగురు జలి వెళ్ళిపోతుంటాడు నీవు నేను మెలకు కలిగి ఉన్నప్పుడు మన పంటను మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రమాదం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అందుచేత గమనించండి నిద్రవస్థ అనేటువంటిది నిద్రమత్తు అనేటువంటిది ప్రమాదకరమైనటువంటిది విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను ప్రియా దేని బిడ్డలారా కనుక మీరు గమనించినట్లయితే ఆదాము గాఢనిద్ర కలిగినటువంటి తర్వాత తన యొక్క ప్రకటింపును కోల్పోయాడు మరి సంసోను గాఢనిద్ర కలిగినటువంటి తర్వాత కోప ప్రమాదం అత మీదకి వచ్చినది కళ్ళు కోల్పోయాడు కాళ్ళకు చేతులకు సంఖ్యలు కలిగి ఫిలిస్తీన్ల చేతికి బందీగా చిక్కాడు బానిసగా మారిపోయాడు యోనాతన జీవితంలో వాడి యొక్క అడుగు భాగంలో నిద్రపోతూ ఉన్నాడు ప్రజలందరూ కూడా ప్రమాదంలో ఉన్నారు ప్రజలందరూ ప్రమాదంలో ఉన్నారు వారి గురించినటువంటి చింత తనలో లేదు అనేక మంది నశించిపోతుండగా వారి కొరకైనటువంటి చింత మనలో ఉండాలి మందిరాల్లో ఎప్పుడు కూడా వాక్యం జరుగుతున్నప్పుడు నేను నిద్రమత్తు కలిగి ఉండక మెలకు కలిగి దేవుని మాటలు వినువారికి ఉండాలి వాక్యం బోధిస్తున్న సమయాల్లో ఐతుకు కిటికీ దగ్గర కూర్చుని అక్కడి నుంచి కింద పడిపోయాడు కనుక మన జీవితంలో ఉన్నటువంటి మనము ఆధ్యాత్మిక విషయంలో బలపరచబడుతున్న మనము నిద్రమత్తులము కాక మెలకు కలిగినటువంటి వారిగా మన జీవితాలు ఉండాలని మన నిద్రమత్తుల నుంచి విడిపించబడి మందులు కాక మెలకువగా మనము దేవుని యొక్క సన్నిధిలో సమీపించే వారంగా మనం పగటి వారం అనే విషయాన్ని గ్రహించి రాత్రి వారము కాదని మెలకు కలిగి దేవుని సన్నిధిలో మనం సమీపించాలనేటువంటి సత్యాన్ని మీరందరూ జ్ఞాపకం చేసుకుని నిద్రమత్తులను విడిపించి సోమరి ఎందాక నువ్వు నిద్రించిందో అనేటువంటి ప్రశ్నకు సమాధానముగా మేలుకొని మెలకు కలిగి సమస్త శోధనలన్నింటినీ కూడా జయించు వారిగా ఉండాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మీతో మాట్లాడుతూ ఉన్నాను కనుక నిద్రమత్తు నుంచి విడిపించబడదాం నిద్రావస్థ నుంచి మనం బయటకు వద్దాం మెలకు కలిగి ఉందాం మన యొక్క జీవితాలను మనం కాపాడుకుందాం మరి ప్రమాదాల నుంచి అపవాది వేసేటువంటి కూర్చు నుంచి మనల్ని మనం కాపాడుకుని సమస్తాన్ని జయించుదాం పరలోక రాజ్యానికి వారసులుగా మనం చేర్చబడదాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమేన్ ఆమేన్ ప్రార్థన చేసుకున్న అందరూ కూడా దేవుని సన్నిధిలో దయగలిగిన మా ప్రభువా మీ నామంలో ప్రార్థిస్తున్నాం మీ సహాయము దయచేయండి తండ్రి ప్రభువా మీకు స్తోత్రాలు మా జీవితాల్లో ప్రభువా ఆధ్యాత్మిక విషయాల్లో మేము నిద్రమత్తులం కాకుండా మెలకు కలిగి ప్రభా నీ సన్నిధిలో సమీపించే కృప దయచేయండి ఈరోజు అనేక మంది నశించిపోతూ ఉండగా ప్రభున తండ్రి మేము నిద్రావస్థలో ఉండి మందులు కలిగి ప్రభున తండ్రినైనా నిద్రమత్తు కలిగి సోమర్తనము కలిగి అయ్యా ప్రభా సువార్తను ప్రకటించలేని పరిస్థితుల్లో ఒకవేళ మేము ఉంటున్నామో ప్రభా మమ్మల్ని క్షమించి అయ్యా కదా నాయన ప్రభా నీ రాజ్య వ్యాప్తి కొరకు మేమందరం ప్రయాసపడి ఓ ప్రభ మెలకు కలిగినటువంటి వారిగా ప్రభా మేము పగటి వారమే తప్ప రాత్రి వారము కాదని మెలకు కలిగినటువంటి వారిగా ఉండాలి అని నేను వాక్యం సెలవిస్తా ఉంది కనుక యోన వలె ప్రభా ప్రజలు నశించిపోతుంటే యోన గాఢనిద్ర కలిగిన రీతిలో మేము కాకుండా ప్రభా మెలకు కలిగినటువంటి వారిగా నీ యొక్క ప్రభా సన్నిధిలో మేము వర్ధిల్లుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం వింటున్నటువంటి ఈ మాటలు బిడ్డ హృదయాల్లో నీరుకట్టి ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం అవసరాలు తీర్చండి ఆరోగ్యాలు శక్తిని బలములు ప్రభా మెండుగా బహుగా బిడ్డలకు అనుగ్రహింపచేయని ప్రార్థన చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క కుటుంబము జీవితము ప్రభున తండి ఆధ్యాత్మికంగా వర్ధిల్లుటకు నీ కృప దయచేయమని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్.